కట్టప్ప షాక్ల మీద షాక్ ఇస్తున్నాడు. అమరేంద్ర బాహుబలిని వెన్ను పోటు పొడిచి వెన్నుతెరపై షాక్ ఇచ్చిన కట్టప్ప వేరొక కోణంలోను ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. వాస్తవానికి రాజమాత శివగామికి నమ్మిన బంటులాగా కనీసం తాకడానికైనా సరితూగని అంటరాని వాడిగా బానిస సైనికుడిగా బాహుబలి సిరీస్ లో కనిపించాడు కట్టప్ప. కట్ చేస్తే అదే రాజమాత శివగామితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడిలా. అది చెన్నైలోని ఓ థియేటర్ బాహుబలి 2 తమిళ వర్షన్ సినిమాని తంబీలు ఎంతో ఆత్రంగా చూస్తున్నారు. రోమాలు నిక్కపొడిచే బొల్లు గగ్గురుపొడిచే ఉత్కంఠంతో ఉన్నారు అంతా. అంతలోనే ఇంటర్వెల్ వచ్చింది. అప్పటి వరకు శివగామి కట్టప్ప వ్యవహారాలపై ముచ్చటించుకున్న వారంతా తిరిగి విరామం ముగించుకుని థియేటర్ లోనికి వచ్చారు. ఇలా తిరిగి లోనికొచ్చి కుర్చీలో ఆశిస్తున్నలై స్నాక్స్ తింటూ తెరపై పట్ట బొమ్మ చూస్తూ ఒకటే షాక్ తిన్నారు. అంతగా షాక్ తిన్న బొమ్మ ఏం పడింది అంటే అంతే షాకింగ్. అప్పటి వరకు రాజమాత ముందు వంగి వంగి దండాలు పెట్టేసిన కట్టప్ప ఉన్నట్టుండి మహారాజుగా మారిపోయాడు. పైపెచ్చు సదరు రాజమాత శివగామితో రొమాన్స్ చేస్తున్నాడు. రాణికెందు కోపం అంటూ రాణి వారి భుజం మీద చెయ్యి వేసేసరికి అరెరే ఏంటిది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా రియలైజ్ అయ్యారు అది సినిమాలో పార్ట్ కాదు, కేవలం ఓ వాణిజ్య ప్రకటన మాత్రమే. ఆ ఇద్దరిపైన ప్రకటన తీసి బాహుబలి 2 విరామంలో థియేటర్లలో యాడ్ చేశారన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.